బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలో ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను కలవాలి అనే నిర్ణయం తీసుకున్నారంట నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అది ఇప్పుడైతే సాధ్యపడదు బైపోల్స్ పూర్తయిన తర్వాత తిరుపతి ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఏ శాతం ఓటింగ్ వస్తుంది తెలుగుదేశం పార్టీ ఎంత మేరకు ఓటింగ్ శాతాన్ని దక్కించుకుంటుంది గత ఎన్నికలతో పోలిస్తే అంటే గతంలో సాధించుకున్న ఓట్లతో పోలిస్తే అంతకు మించి మెరుగైన పరిస్థితి ఉంటుందా లేదా అని డిసైడ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆఫ్టర్ బైపోల్స్ ఢిల్లీ వెళ్ళి ప్ర అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు అమిత్ షాతో పలువురు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది అనేది అంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే అవకాశం ఉంటుంది కాకపోతే ఆయన మళ్ళీ పొత్తు పెట్టుకునే ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే ఎక్కడ బీజేపీని విమర్శిస్తున్న దాఖలాలు అయితే ఏమీ లేవు బీజేపీని ఎక్కడ విమర్శించట్లేదు ఇంకా జనసేనని సమర్థించుకుంటూ వెళ్తున్నారు తప్ప మన వకీల్ సభ విషయంలో బీజేపీని అయితే ఎక్కడ విమర్శించలేదు అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఒక పక్క పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు పార్టీలో ఎటువంటి అసంతృప్తి ఉంది అనేది ఓపెన్గా తెలిసిపోతుంది తాజాగా అచ్చెన్నాయుడు గారి వీడియో ఎప్పుడైతే లీక్ అయిందో సీన్ ఇంకా బ్లాస్ట్ అయిపోయింది ఒక రకంగా ఇప్పటివరకు ఏదో ఆరోపణలు విమర్శలే కానీ అర్థమైపోయింది ఖచ్చితంగా సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడే పెదవి విరిచినట్టు ఉంది రాష్ట్ర అధ్యక్షుడే చంద్రబాబు నాయుడు గారి మీద లేదంటే నారా లోకేష్ గారి మీద ఎటువంటి విముఖంగా ఉన్నారు విముఖత వ్యక్తం చేశారనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఆ వీడియో ద్వారా సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేయకుండా భారతీయ జనతా పార్టీతో గనక జత కట్టకపోతే భవిష్యత్తులో టీడీపీకి ప్రమాదమే అని గ్రహించారంట నారా చంద్రబాబు నాయుడు గారు అందుకే రేపు తిరుపతి ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చే రిజల్ట్ని బట్టి అప్పుడు వచ్చే ఓటింగ్ శాతాన్ని బట్టి ఒకసారి కేంద్రంతో మాట్లాడి చర్చలు జరిపి ఒక రకంగా ఈ అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందంటే మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి